నాకు యాభై దేశాలు పర్యటించేటువంటి అవకాశం వచ్చింది. కానీ నేను ఈరోజు మనవి చేస్తానుగా, ఇప్పుడు ప్రపంచంలో స్వర్గం కంటే భూ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని అందాల కంటే అన్ని గొప్ప ప్రదేశాల కంటే నేను ఎక్కువగా ఇష్టపడేది మన భూపాల ఈ ప్రజల మీద మమకారం, ఈ ప్రజల మీద ప్రేమ నా బొంగులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటది. అందుకనే మీ అందరికీ మనందిస్తా ఉన్నా మనసులో చేరని సాగుకున్నా మీరే, సేవ చేయించుకున్నా మీరే, ఇంటికి పంపిన మీరే. ఇంకొక గంట అయితే మీ ఇళ్ళకు మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ చేరంత వరకు ఇలాగే చేసిన ధైర్యం, బాధ లేదు, భయం లేదు. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నాతోనే నా మధ్యలో మనతోనే ఉండేటువంటి వాళ్ళే ఈ ఇల్లు లేని బాధ లేదు, అధికారం లేని బాధ లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళని నేను నమ్మిన వాళ్ళే పనిచేయలేదనేటువంటి బాధ నాకు ఉండేది. రెండు కాదు, ప్రతి పని పట్ల నా మనస్సును నా శరీరాన్ని 62 సంవత్సరాల వయసులో ఈ రోజు కూడా మీరు చూసిండ్రు. ఈ రోజు నేను డేటు మారకుండా పడుకున్నటువంటి సందర్భం లేదు. నా బాధ కాదు, నా బాధ్యత. చాలా మంది బాధలను చెప్తారు, కానీ నేను నా బాధ్యతను చెప్తా ఉన్నా. 2 నెలల కింద ఎన్నికల ప్రచారంలో ఉన్నా చాలా మంది రైతులు చివరికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు, ఊరు కూడా అక్కడ యాక్సిడెంట్ అయిందని మీరు హైదరాబాద్ తీసుకొని రండి అని చెప్పిన, నేను చూసుకుంటానని చెప్పిన నా ప్రేమ, నా బాధ్యత, నా నియోజకవర్గం అంటే నాకు ఉన్నటువంటి గౌరవం. శివ ఆసుపత్రికి రాలే, శివకంటే ముందు దిమ్స్ ఆసుపత్రిలో నేనుండి 10 మంది డాక్టర్లను రెడీగా పెట్టినాను. ఏమన్నా సీఎం గారు నేను అన్నా భూపాలపల్లి
మరి మీటింగ్ వేరే కదా మనందరం కదా వచ్చేది. మధుసూదన చారిని గెలిపించిన నాకు కార్మికులుగా ఇవ్వండి, మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తాను సీఎం గారు అన్నదానికి. దీని ద్వారా ప్రజలకు చెప్పడానికి అబద్ధాలు ఆడే వాళ్ళు సాగు మాటలు మాట్లాడే వాళ్ళతో మాట నమ్ముతారు. వాస్తవంగా ఈ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి సీఎం గారే స్వయంగా చెప్పాడు కదా 2 లక్షల ఎకరాలు నీళ్ళిస్తానని సీఎం గారు అనలేదా? మధుసూదన చారిని గెలిపిస్తే అత్యున్నతమైనటువంటి అవకాశం ఇస్తారనేటువంటి మాట సీఎం గారు అనలేదా? మరి ఎవరు సాగు మాటలు చెప్తానని మీరే చెవులు కొట్టుకుంటే ఈ సాగు మాటలు చెప్పే వాళ్ళకున్న నలుగురుకున్న తెలివి పట్టుదల మనం ఎందుకు లేకుండా పోతా ఉన్నాయో దయచేసి మీరు ఆలోచన చేయాలి. మధుసూదన చారికి 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉందని, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసినటువంటి అనుభవం, అనేక మంది మంత్రులతో అన్నగా తమ్ముడిగా పనిచేసినటువంటి అనుభవం. మీరందరూ దృశ్యంలో శాసనసభకు మీరు వస్తే అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు నా చాపలకు వచ్చేది, ఇవాళ గెలిచినా ఎక్కడికి పోవాలి, నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని అందించాలి, గెలిస్తే ఎక్కడికి పోవాలి, ఏ మంత్రి గేట దగ్గర ఉండాలో మీకు తెలియదా? ఏ విషయాలు కూడా నేను చెప్పాల్సినంత అనుభవం లేని వాళ్ళు మీరు కాదు కదా. మీ అనుభవాన్ని రంగరించి ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో అనేటువంటి వాస్తవాలు ప్రజల మధ్య ఎప్పటికప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది.